పొట్లకాయ సామల పాయసంకి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ 1/2 కప్పు, పెసరపప్పు 3 టేబుల్ స్పూన్లు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కిస్మిస్ 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 5, సామలు 1/2 కప్పు, పాలు 2 కప్పులు. పొట్లకాయ సామల పాయసం తయారు చేసే విధానం: ముందుగా పాన్లో నీళ్లు పోసుకొని బెల్లం వేసి పాకం పట్టుకోవాలి. మరో పాన్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్, పొట్లకాయ ముక్కలు వేసి పాలు పోసి యాలకుల పొడి వేసి ఉడికించుకొని పెసరపప్పు, సామలు కూడా వేసుకొని మరి కాసేపు ఉడికించుకొని పాకం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్కి తీసుకొని సర్వ్ చేసుకుంటే పొట్లకాయ సామల పాయసం రెడీ. ఓకే అండి, చూసారుగా మా వీడియో. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.